హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషా హౌస్. మనం మ్యాజిక్ పేపర్స్ని చూస్తూ ఉంటాం కదా, అవి బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి. కాబట్టి మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ మ్యాజిక్ పేపర్ మీద మనం డ్రా చేస్తుంటే చక్కగా చాలా కలర్స్ వస్తూ ఉంటాయి. అది మనకి చాలా వెరైటీగా అనిపిస్తుంటుంది అన్నమాట. పిల్లలకైతే చాలా ఇష్టంగా డ్రా చేస్తుంటారు. కాబట్టి ఈ మ్యాజిక్ పేపర్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మా పాప ఇక్కడ ఒక మ్యాజిక్ పేపర్ని తయారు చేసిందండి. ఇది చూసి మీరు తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్ మీద మీకు నచ్చిన కలర్స్ని తీసుకొని ఇలా డ్రా చేసుకోవచ్చు అనమాట. మీరు స్కెచ్ పెన్తో కానీ, క్రేయన్స్తో కానీ, లేదా ఇలా కలర్ పెన్సిల్స్తో అయినా సరే చేసుకోవచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే అది తయారు చేసుకోవచ్చు, దాంతో వేసుకోవచ్చండి. కాకపోతే స్కెచ్ పెన్తో అయితే కలర్ బాగా చక్కగా థిక్గా కనిపిస్తుంది. ఇప్పుడు పెన్సిల్ కాబట్టి కలర్ లైట్గా ఉంది కదా, స్కెచెస్తో అయితే కలర్ థిక్గా చాలా బాగుంటుంది చూడటానికి. స్కెచ్ పెన్ లేనప్పుడు ఇలా పెన్సిల్స్ కానీ క్రేయన్స్ కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అలా కలర్స్ అన్నీ కూడా మీకు నచ్చిన కలర్స్, చాలా కలర్స్ దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని కలర్స్ కూడా వేసి పేపర్ అంతా కొన్ని నింపేసిన తర్వాత పైన ఇలాగా ఒక ప్లాస్టర్ వేసేయాలన్నమాట. అడుగున ఈ కలర్స్ ఉంటాయి, పైన ప్లాస్టర్ వేసేయాలి. ఇలా మీరు మొత్తం పేపర్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా కనిపించేలాగా ప్లాస్టర్ వేసేయాలన్నమాట. ఇలా ప్లాస్టర్ వేసేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో హ్యాండ్ వాష్ ఉంటుంది కదా లిక్విడ్, అది వేసేసి దానిలో కొద్దిగా బ్లాక్ కలర్ని వేస్తుందండి. బ్లాక్ కలరు శారీస్ పెయింట్ ఉంటుంది కదా, ఆ పెయింట్ వేస్తున్నాం అన్నమాట మేము దీంట్లో. ఇప్పుడు ఈ రెండు కూడా మంచిగా మిక్స్ చేసేయాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత బ్రష్ తోటి ఆ పైన ప్లాస్టర్ పైన అంతా కూడా మంచిగా థిక్ లేయర్గా వేసేసి దాన్ని పూర్తిగా ఆరనివ్వాలి. ఇలా పూర్తిగా పేపర్ మొత్తం కూడా బ్లాక్ పెయింట్ వేసిన తర్వాత బాగా డ్రై అయిపోనివ్వాలండి. పూర్తిగా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు టూత్పిక్ తీసుకొని మీకు నచ్చిన డిజైన్ డ్రా చేసుకోవచ్చు. చూసారు కదా, మనం డ్రా చేస్తుంటే చక్కగా డిజైన్ వేస్తుంటే అడుగున మనం వేసిన కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మనం అడుగున ఒకే చోట ఒకే కలర్ వేయకుండా అలా అక్కడొక కలర్ అక్కడొక కలర్ వేయటం వల్ల మనం ఏదైనా డిజైన్ వేసినప్పుడు ఒక డిజైన్లోనే అన్ని కలర్స్ కూడా వస్తాయన్నమాట. మీరు ఈ వీడియోని పిల్లలకు చూపిస్తే వాళ్ళు కూడా చక్కగా ఇలా చూసి నేర్చుకున్నారనుకోండి, డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుందన్నమాట.
మ్యాజిక్ పేపర్ని బయట ఎక్కువ కాస్ట్ పెట్టుకోకుండా ఇంట్లో చాలా తక్కువ ఖర్చులో చాలా తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవచ్చో చూసారు కదా. ఈ వీడియోని మీ పిల్లలకు చూపిస్తే వాళ్ళు కూడా చక్కగా ఇలాంటివన్నీ తయారు చేసుకుంటారండి. సండేస్ అప్పుడు ఖాళీగా ఉంటారు కాబట్టి ఇలా అన్నీ కూడా వాళ్ళు తయారు చేసుకోవచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది డ్రాయింగ్ మీద. మరి ఈ వీడియో మీకు నచ్చేటట్టు కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీరు వీడియోని లైక్ చేయటం వల్ల చాలామందికి ఈ వీడియో రికమెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.